హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. బౌలర్లకి ఇవాళ అస్సలు సిసలైన బడిత పూజ. అండ్ ఎప్పుడు కూడా నేను చెప్తుంటా, బౌలర్ల యాంగిల్ నుంచి ఆలోచించండి, ఆలోచించండి. ఎందుకే ఇట్స్ అ నైట్ మేర్ టు బౌల్ ఎట్ చిన్నస్వామి. అండ్ ఒక టీమేమో 287-288 టార్గెట్ ఇవ్వడం, ఇంకొక టీమో 266 దాకా స్కోర్ చేయడం, అటు చేసి ఇటు చేసి మొత్తం మీద 550 రన్లు వచ్చేయడం 40 ఓవర్స్ ఆఫ్ క్రికెట్లో. ఇట్స్ అ ఫినామినల్ డే ఫర్ హిట్టింగ్ అండ్ అబ్సల్యూట్లీ రిలెస్ డే బౌలింగ్కి. బట్ ఇన్ ది ఎండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్ల తేడాతో, T20 మార్జిన్స్లో 25 చాలా హ్యూజ్ నెంబర్, కాకపోతే కొట్టిన రన్స్ చూసుకుంటే కనుక ఔరా అనిపిస్తుంది. ఏం జరిగింది, ఎక్కడ మ్యాచ్ పోయింది, అండ్ ఆర్సీబీ ఎక్కడ ఓడిపోయారు, సన్ రైజర్స్ హైదరాబాద్ ఎక్కడ పట్టు బిగించగలిగారు, వాటి గురించి కూడా లెట్స్ గెట్ స్టార్ట్. టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఫాఫ్ డుప్లెసీ. ఇది చాలామంది దీన్ని వ్యతిరేకించవచ్చు, ఆ వ్యతిరేకించే లిస్టులో నేను కూడా ఉన్నాను. ఎందుకు అంటే కనుక ఆర్సీబీ ఎప్పటికైనా కూడా ఇస్ అ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ సైడ్. మీరు జనరల్గా ఎప్పుడు బౌలింగ్ చేస్తారంటే లిమిటెడ్ బౌలింగ్ రిసోర్సెస్ ఉన్నప్పుడు బౌలింగ్ చేసి, సరే మన బౌలర్ ఇంత చేశారు, బ్యాట్స్మెన్ మీద నమ్మకం ఉంది, మేము చేసి చేస్తాం అనే ఐడియా ఉంటుంది వాళ్ళకి. కానీ ఆర్సీబీకి వచ్చేసరికి అది లిమిటెడ్ బౌలింగ్ రిసోర్సెస్ కాదు, ఆల్మోస్ట్ నిల్లు బౌలింగ్ రిసోర్సెస్. సో అలాంటప్పుడు టార్గెట్ సెట్ చేసి బౌలర్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడారు, బాబు చూసుకోండి ఎంత కొట్టాం, మీ దగ్గర ఎంత డిఫెండ్ చేయడానికి ఇంత స్కోర్ పెట్టాం, చూడండి ఏం చేయాలి. సో అది నాకు తెలిసినంత వరకు ఇట్ ఇస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ ఏమో అని అనిపించింది. బట్ అగైన్ మళ్ళీ వాళ్ళ టీంలో చూసుకుంటే కనుక కొన్ని చాలా బోల్డ్ కాల్స్ తీసుకున్నారు. 46 crores వర్ ఆన్ ద బెంచ్, అల్సరీకి 11, మ్యాక్స్వెల్కి 11.5, సిరాజ్ బాబుకి 7, ఆ తర్వాత కెమెరాన్ గిన్కి 17, వీళ్ళందరూ బెంచ్ మీద కూర్చున్నారు. సో మ్యాక్స్వెల్ సార్ ఇంజరీ కారణంగా వెళ్ళాడు, సిరాజ్ని డ్రాప్ చేశారు, గ్రీన్ని డ్రాప్ చేశారు, అల్సరీ జోసెఫ్ సరిగా ఆడలేదని డ్రాప్ చేశారు, లక్కీ ఫర్గ్యూసన్ అనే టీంలోకి తెచ్చుకున్నారు. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే కనుక టాప్ లో ఉన్నాడు లక్కీ ఫర్గ్యూసన్ ఉన్నాడు, బాగానే ఉంది కదా అనుకుంటున్న సమయంలో 5 బౌలర్లే కనిపించారు. 5 బౌలర్లో విల్ జాక్స్, మైపాల్ ఓవర్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. సో ఇది మళ్ళీ ఇదేంటబ్బా అనిపిస్తుంది. ఇంకొక బౌలర్ ఉండుంటే బాగుండేది, ఉండుంటే కనీసం 265 రిస్ట్రిక్ట్ అయ్యేదేమో. సో ఎండ్ ఆఫ్ ది డే ఆ స్కోర్ చూసుకుంటే కనుక దీనివల్ల ఓడిపోయారని చెప్పడం కష్టం అవుతుంది, బౌలింగ్ లైనప్లో ఓడిపోయారని కష్టం అవుతుంది. కానీ బట్ ఎస్, దట్ ఈస్ ది రీజన్. మనం అంత హిట్టింగ్లు చూసుకుంటూ ఉంటే కనుక మూల కారణం మర్చిపోతాం, ఆ హిట్గాడు అంత కొట్టాడు, క్లాస్ ఎక్కడ అంత కొట్టాడు, మా వాడేం కొట్టలేకపోయాడు, ఇలాగే మాట్లాడుకుంటారు. కానీ దెర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ ఆర్ ఎస్ఆర్హెచ్ డిబుల్, ఎస్పెషలీ మిడిల్ ఓవర్స్లో వాళ్ళు ఏం చేశారనే దాని గురించి క్రమేణా మనం ముందుకెళ్దాం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది, విల్ జాక్స్తో బౌలింగ్ వచ్చింది, విల్ జాక్స్ చాలా కట్టుదిట్టమైన ఓవర్ వేసాడు. నెక్స్ట్ ఓవర్ టాప్ లేచిపోయింది, అక్కడ 20 రన్లు వచ్చాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ మళ్ళీ జాక్స్ వేసాడు, మళ్ళీ క్వాయిట్ ఓవర్ పడింది. పవర్ ప్లేలో 2 ఓవర్లు విల్ జాక్స్ లాగిన్ చేశారు, ఇది అన్బిలీవబుల్ స్టార్ట్ ఆర్సీబీకి. కానీ ఆ తర్వాత వచ్చిన 3 ఓవర్లో విధ్వంసం, ఎక్కడికో వెళ్ళిపోయింది స్కోర్, అక్కడతో ఆగల. ఆ తర్వాత మళ్ళీ కొనసాగించుకుంటూ హెడ్ అక్కడ బాధ వదలబడేస్తున్నాడు. అభిషేక్ శర్మ కూడా మంచి స్టార్ట్ ఇచ్చాడు, హెడ్ కొడుతూనే ఉన్నాడు. హెడ్ అసలు ఎవరిని కూడా లెక్క చేయాలి, ఏ బౌలర్ని లెక్క చేయాలి. అండ్ మనం పొద్దున కూడా మాట్లాడుకున్నాం దట్ బౌలింగ్ అనేది ఆన్ సర్టెన్ పిచ్చెస్ చాలా కష్టంగా ఉంటుంది, ఎలా వేసినా కూడా మంచి బౌన్స్ మంచి పేసెస్తో కొడేస్తారు. సో అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే మీరు మీకు మీరు చెప్పుకోవాలి, నాకు ఇవాళ పడుతుంది గట్టి కొట్టేస్తారు, కానీ కొంచెం కష్టం చేద్దాం, ఒకే సైడ్ ఆఫ్ ద వికెట్లో కొట్టించే ప్రయత్నం చేద్దాం, ఒక ఫీల్డ్ సెట్ పెట్టుకొని బౌలింగ్ చేద్దాం, దాని మించి కొట్టిద్దాం, కొడితే కొట్టాడు బాగా, లేదంటే కనుక మనకి ఛాన్సెస్ ఉంటాయి వికెట్లు తీయడానికి అనే ఆలోచన మాత్రం పూర్తి స్థాయిలో ఆర్సీబీ బౌలర్స్ దగ్గర నుంచి లోపించింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు చూసుకుంటే కనుక స్లోవర్ వన్స్ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. ఆర్సీబీ చూసుకుంటే వాళ్ళ స్లోవర్ వన్స్లో ఒక బౌండరీ పోలేదు, వాళ్ళు స్లోవర్ వన్స్ వేసిన చాలా తక్కువ వేసారు. ఈ సీసీ కొట్టారు, బౌన్స్ బౌన్స్ చేద్దాం అనుకున్నారు, అందరినీ బాగా వదిలిపెట్టాడు హెడ్ అక్కడ. అప్పటిదాకా క్లాసులు 12-13 ఓవర్ల తర్వాత వచ్చే క్లాసు, వాళ్ళు 9 ఓవర్స్ తర్వాత వచ్చేసాడు. హాయ్ నేను ఎట్లా ఊరుకుంటే ఎంత మంచి పిచ్చి దొరికేసరికి అని. అండ్ ఏ మిడిల్ ఓవర్స్లో అయితే జనరల్గా మనం మొమెంటం షిఫ్ట్ అనేది చూస్తూ ఉంటామో, భారీ పవర్ ప్లే తర్వాత మిడిల్ ఓవర్స్లో కాస్త ఏంటబ్బా ఇది అన్నట్టుగా తయారవుతుంటుంది. అలా ఏది రాకుండా ఇద్దరికిద్దరు కొట్టారు. మీరు ఆ 100 చూడండి, 40 బాల్స్లో కొట్టాడు, 40 బాల్స్లో కొట్టాడు 100. యూఆర్ టాకింగ్ అబౌట్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 250+, 250 స్ట్రైక్ రేట్తో 100 కొడుతున్నాడు. ఇంకో మనిషి కూడా బాధ వదలబడేసాడు, 200 పైకి కొట్టాడు స్ట్రైక్ రేట్తో. అండ్ ఓవరాల్గా మీరు ఆ రన్ రేట్ చూస్తే కనుక ఇట్ ఇస్ 14.35 రన్ రేట్తో కొట్టారు. 287 గుడ్ ఈవెన్ ఇమాజిన్, ఎవడన్నా అనుకోని ఉంటాడు ఆ 263 బ్రేక్ అవుతుందని. అది బ్రేకే 277 వచ్చింది, దానికి దగ్గరగా 271 వచ్చింది. ఆ సర్లే 277 బ్రేక్ అవ్వదు అనుకుంటున్న సమయంలో ఎక్కువసేపు కూడా పట్ల, 2 వారాలు పట్ల బ్రేక్ అయిపోయింది అది కూడా.
దానికన్నా 10 ఎక్స్ట్రా యాడ్ అయిపోయాయి. అండ్ టాప్ నాచ్ హిట్టింగ్ ఇది, అందరి దగ్గర నుంచి ఎవరెవరైతే ఆడారు. సమ్మధిని చూసుకుంటే లాస్ట్లో వచ్చి సమ్మధి కూడా కొట్టాడు. సమ్మధికి స్లో బౌన్సర్లు వేసే పని చేశాడు, ఫుల్ షాట్లు కొట్టాడు, ఫుల్ టాస్ బాల్ వేసాడు, లాగి పెట్టి వికెట్. కొన్ని లెంత్ బాల్లో వచ్చాడు, అయితే మహాపాప ఎందుకు ఊరుకుంటాడు ఆ సమయంలో వచ్చి. సో నోవేర్ ఇన్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పీరియడ్, ఆర్సీబీ ఎక్కడోక్కడ ఒక కట్టుదిట్టమైన ఓవర్ వేసేసారు, కాస్త కంట్రోల్ చేశారని చెప్పుకునేది ఒక్క ఓవర్ లేదు వాళ్ళ దగ్గర ఆ రెండు విల్జాక్స్ ఓవర్ల తర్వాత. రైట్ ఫ్రమ్ థర్డ్ ఓవర్ నుంచి 20th ఓవర్ దాకా ఒక్క ఓవర్ కూడా వాళ్ళకి లేకపోవడంతో స్కోర్ అంత భారీగా వెళ్ళింది. అండ్ ప్యాట్ కమిన్స్ ఏమన్నా టాస్లో 250 స్పార్ స్కోర్ అన్నాడు, 240 స్పార్ స్కోర్ అన్నాడు. అందరికీ దిమ్మ తిరిగింది, 240 పార్ అంటేంటి, ఇదేంటి కొంచెం ఓవర్ చేస్తున్నాడు మనవాడు అని చెప్పి. కానీ నిజమే, 260 దాకా కొట్టగలిగారు ఆర్సీబీ. అండ్ 287 తర్వాత మోర్ ఆఫెన్ దెన్ నాట్ మీ డ్రెస్సింగ్ రూమ్లో చూసుకుంటే ఒక్కొక్కళ్ళ మొహాళ్ళు, ఒక్కొక్కళ్ళ బాడీ లాంగ్వేజ్ నీరుగారిపోయి నీరసం వచ్చేసి ఎందుకు ఆడుతున్నావా ఎక్కడ అని చెప్పేసి ఒక ఫీలింగ్ తెచ్చేసుకొని, ఎచీ ఏంది ఇది అని చెప్పేసి ఒక ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఎందుకు ఆడాలరా అని ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం లేకపోతే ఇవన్నీ కనిపిస్తాయి. బట్ దే కేమ్ అవుట్ గుడ్, అది మెచ్చుకోవాలి. ఎందుకంటే ఫీల్డ్లో వాళ్ళ బౌలర్స్ని ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ కొడుతుంటే రైట్ ఫ్రమ్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ విరాట్ కోహ్లీ, ఫాఫ్, దినేష్ కార్తిక్ వీళ్ళు ముగ్గురి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరి మొహాల్లో కూడా అసలు ఏంటి ఇది అనిపించింది. బట్ ఎప్పుడైతే బ్యాటింగ్ బాగా మొదలుపెట్టారో పవర్ ప్లేలో 79 దాకా కొట్టారు, వికెట్ కోల్పోలేదు, మంచి నాక్స్ కనిపించే ఇద్దరి దగ్గర నుంచి కూడా మంచి ఒక రకంగా చెప్పాలంటే ఆ ఫాస్ట్ నాక్స్ అనేవి ఆడగలిగారు. పవర్ ప్లేలో డెఫినెట్లీ మనం ఎప్పుడు మాట్లాడుకునే మెట్రికే 14 runs per hour అంటే ఇంకో కొంచెం ఎక్స్ట్రా కొట్టాలి, 1 run per hour ఎక్స్ట్రా కొట్టాలి, 14.35 అంటే 15.35 కొట్టాలి. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు 84-85 దాకా వస్తే సరిపోదు, 94-95 దాకా కొట్టాలని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళు 79 దాకా వచ్చారు, ఒక 10-15 runs షార్ట్ ఉన్నారు. కానీ విరాట్ కోహ్లీ గాట్ ఆఫ్ టు ఫ్లయర్, ఫాఫ్ డూప్లెసీ గాట్ ఆఫ్ టు ఫ్లయర్, ఇద్దరికిద్దరు 4 కొడుతున్నారు, 6 కొడుతున్నారు. అండ్ ఆ పిచ్ మాత్రం చాలా బాగుంది ఆడడానికి. అండ్ అటువంటి సమయంలో మీకు మయంక్ మార్కండే వచ్చాడు. ఫస్ట్ బాల్ బాగా గట్టిగా ఫాస్ట్ చేసాడు, సెకండ్ బాల్ ఫ్లైటెడ్ గుగ్లీ చేశాడు. ఫ్లైటెడ్ గుగ్లీ అంటే ఫ్లైట్ కూడా కాదు, లెంగ్త్లో డిసీవ్ చేశాడు విరాట్ కోహ్లీ. బాల్ కాస్త డిప్ అయినట్టుగా అనిపించింది, ఎందుకంటే విరాట్ కోహ్లీ జనరలీ నాట్ అ గ్రేట్ స్లాగ్ స్వీపర్, కొడతాడు కానీ అతని గో టు షాట్ కాదు. పైగా స్లోగా కూడా వేసాడు, గుగ్లీగా కూడా వేసాడు, లెంత్లో కూడా డిసీవ్ అయ్యాడు కాబట్టి ఆ స్లాగ్ స్వీప్ కనెక్ట్ కాలేదు. అండ్ దాంతో వికెట్ పడింది, మొదటి బ్రేక్ పడింది అక్కడ. 6.2 దగ్గర నుంచి 10th over అయ్యేంత వరకు ఈ ఫేజ్లో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది. విల్ జాక్స్ అన్ఫార్చునేట్ రన్అట్, అది దూనాథ్ కట్ చేతికి తగిలి నాన్ స్ట్రైక్లో తగిలింది, అతను అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత రజత్ పండితర్ వచ్చి మంచి 6 కొట్టాడు, బాగా ఆడుతున్నాడు అనుకుంటే స్లాట్లోనే ఉంది ఆ బాల్, బయటికి పోవాల్సిన బాల్ అది, మార్కండే వేసింది కానీ చేతిలో కొట్టాడు. రజత్ పండితర్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత ఫాఫ్ డూప్లెసీ అవుట్ అయిపోయాడు, బిగ్ బిగ్ వికెట్ అది, ఫాఫ్ డూప్లెసీ అవుట్ అయిపోయాడు. స్లోవర్ బౌన్సర్ తల మీద చెల్లింది, కొట్టే ప్రయత్నం చేశాడు, బ్యాట్ వెనక భాగంలోకి తగిలింది, క్యాచ్ పట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. సో ఇలా వికెట్లు పడుతూనే వచ్చాయి. అండ్ అటువంటి సమయంలో భారీ మార్జిన్తో ఓడిపోతారా వీళ్ళు, తో కండిషన్స్ బాగా బ్యాటింగ్కి ఉన్నా ప్రతి ఓవర్లో 15 కొట్టాలంటే ఎవరికైనా కూడా కష్టం, అది ఇంపాసిబుల్. అప్పటికి 15 కూడా కాదు, ఇంక వెళ్ళిపోయింది స్కోర్, 18 దాకా వెళ్ళిపోయింది. బట్ దెన్ దినేష్ కార్తిక్ వచ్చాడు అక్కడ, మైపాల్ లమ్రోర్ అందరూ రెడీగా కూర్చొని ఉన్నారు. అటువంటి సమయంలో ఆ నెక్స్ట్ 4.5 oversలో దినేష్ కార్తిక్ అండ్ అలాగే మైపాల్ లమ్రోర్ పార్ట్నర్షిప్ మీరు చూసుకుంటే కనుక ఒకవేళ టార్గెట్ 240 ఉంటే బాగుండేది కదా అనిపించింది. ఆ స్టార్ట్, ఆ తర్వాత చిన్న స్లంప్ చిన్న కాదు పెద్ద స్లంప్, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రేజ్ అయిన విధానం చూసుకుంటే 240 టార్గెట్ గుడేస్తారా వీరు అన్నట్టు అనిపించింది. బాగా దినేష్ కార్తిక్స్ బెస్ట్ నాక్ ఇదే, అతను ఎప్పటి నుంచో ఆడుతున్నాడు ఐపీఎల్ కాదు ఇంటర్నేషనల్, ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. అన్ఫార్చునేట్లీ ఇంటర్నేషనల్ అంటే నిదహాస్ ట్రోఫీ ఒకటే గుర్తుకొస్తుంది, 2007 T20 వరల్డ్ కప్ విన్నర్ అతను, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ అతను, ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్లో 200 కొట్టాడు, ఆ తర్వాత కూడా వన్డే ఫార్మాట్లో ఉన్నాడు, 19 వరల్డ్ కప్ కూడా ఆడాడు అక్కడ, సరే సరిగా ఆడలేకపోయాడు వేరే విషయం కానీ హీ హాస్ బీన్ దేర్. ఐపీఎల్కి సంబంధించి కోల్కతాకు కూడా ఎన్నెన్నో మంచి మ్యాచ్లు ఆడాడు, ఫినిషర్గా చాలా చాలా మ్యాచ్లు అద్భుతమైన స్కోర్ని డిపాజిట్ చేయగలిగాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్సీబీకి ఆడిన తర్వాత మళ్ళీ T20 వరల్డ్ కప్కి వెళ్ళాడు 2 years. సో ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే కనుక అన్ని ఇన్నింగ్స్ పెట్టుకుంటే దిస్ ఈజ్ హిస్ బెస్ట్ T20 ఇన్నింగ్స్ దినేష్ కార్తిక్. అతని బిలీఫ్, అతని కాన్ఫిడెన్స్, అతని గేమ్ ప్లే వేరే లెవెల్లో ఉంది. అతనికి స్పిన్నర్లు వేస్తే ఆడలేడు అని చెప్పేసి కూడా ఉంది, బట్ స్పిన్నర్లు తెచ్చే రిస్క్ ఓడి చేయడు ఇటువంటి పిచ్ మీద. మార్కండే అందుకే తొందరగా ఒకటి పంపించేసాడు. అభిషేక్ శర్మ చేత ఓవర్ ఏం చేశాడు, ఎందుకంటే అది వర్కౌట్ అయిపోయింది. దానికి కారణం ఏంటి అంటే కనుక అక్కడ మళ్ళీ ఈ బాబు ఉన్నాడు, ఉనాథ్ కట్ బాబు, కొడతారేమో అతనని చెప్పేసి ఆపేశాడు. షాబాజ్ ఒక ఓవర్ వేస్తే 18 runs వచ్చాయి ఓవర్.
సో ఆ నలుగురిని చూసుకుంటే కనుక ఆ నలుగురిని కలిపితే ముగ్గురిని కలిపితే 4 ఓవర్లు 65 రన్లు వచ్చాయి. మునాత్కర్ 2 ఓవర్స్ 37, షాబాజ్ 1 ఓవర్ 18, అండ్ ఆ తర్వాత 1 ఓవర్ 10 అభిషేక్. ఈ మూడు కలుపుకొని 4 ఓవర్లు 65. భువనేశ్వర్ కుమార్ హ్యాడ్ ఎ బ్యాడ్ డే. జనరల్గా ఎక్కడో అక్కడ ఏదో ఒక మంచి ఓవర్ వేస్తాడు అనుకుంటప్పుడు విరాట్ కోహ్లీ టుక్ ఆన్ భువనేశ్వర్ కుమార్. ఫాఫ్ డుప్లెసీ కూడా బాగా ఆడతాడు, 4 ఓవర్స్లో 60, 8 ఓవర్స్లో 125 రన్స్ వచ్చాయి. అంటే 15.6 రన్స్ దాకా వచ్చేవాడు పర్ ఓవర్. అంటే 14 కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది, 15.625, 14.35, దీనికన్నా ఎక్కువగానే ఉంది. బట్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని మనం మాట్లాడుకుంటే కనుక, మార్కండే 40+ రన్స్ 2 వికెట్స్, కమిన్స్ 40+ రన్స్ 3 వికెట్స్, ఈ రెండు మీరు మాట్లాడుకోండి. ఇక్కడ పూర్తి స్థాయిలో తేడాలు జరిగిపోయాయి. నటరాజన్ మళ్ళీ అతను కూడా 40+ రన్స్ 1 వికెట్. సో ఈ మూడిట్లో మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఈ 12 ఓవర్లలో 40+ 40+ 40+లో వచ్చాయి. అండ్ అక్కడ మొత్తం మ్యాచ్ అంతా కూడా చేజ్ అయిపోయింది. 40+లో మన 12 ఓవర్స్ వాళ్ళు కొట్టి 132 ఎంత కొట్టారు, 11 రన్స్ పర్ ఓవర్. 262 కొట్టి కూడా మీరు ఓడిపోయారు అంటే కనుక అవతల టీం ఎంత బాగా ఆడిందో ఆలోచించుకోవాలి. ఇందాక నేను చెప్పాను మిడిల్ ఓవర్స్లో ఎక్కడెక్కడ ఎస్ఆర్హెచ్ బాగా చేసింది, స్లోవర్ డెలివరీస్కి ఎవరెవరు అవుట్ అయ్యారు లెక్కేసుకోండి. విరాట్ కోహ్లీ గాడ్ అవుట్ టు స్లోవర్ గూగ్లీ, ఫాఫ్ డుప్లెసీ గాడ్ అవుట్ టు స్లోవర్ బౌన్సర్. వీళ్ళిద్దరు వికెట్లు చాలా కీలకమైన వికెట్లు, ఇద్దరికిద్దరు అలాగే ఓటారు. తర్వాత బెటర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్స్ అనేది కమిన్స్ దగ్గర నుంచి కనిపించింది. మళ్ళీ అంటే పిచ్ని హిట్ చేసి బాల్ వేసాడు, అందుకే ఆ బాల్ ప్లేడ్ అనే అక్కడ ఇంకో వికెట్ పడింది. సో హిట్ చేసి వేసే బౌలర్లు ఆర్సీబీకి దొరకల. ఫుల్లర్ లెంత్ వేయడం, ఫుల్ టాస్ వేయడం, ఆ తర్వాత బౌన్సర్లు వేసే ప్రయత్నం చేయడం, శుభ్రంగా పరుగులించుకోవడం. బట్ ఒకటి మెచ్చుకోవాలి ఇక్కడ, దినేష్ కార్తిక్ అతనుకున్న లిమిటేషన్స్ అన్నింటినీ కూడా అధిగమించే ప్రయత్నం చేశాడు. ఆ పుల్ షాట్ కొట్టడం కానివ్వండి, స్లోవర్ బాల్ వస్తే ఆడడం కానివ్వండి, వర్ ఇస్ లిమిటేషన్స్, వాటన్నిటినీ కూడా చాలా బాగా ఆడాడు. బట్ ఇవన్నీ చూసుకుంటే బాగానే ఉంటాయి. ఆర్సీబీ వాళ్ళు అనుకుంటారు ఎస్ మా ట్రై చేశారు, మా వాళ్ళు 260 దాకా తీసుకెళ్లారు అండ్ వికెట్లు పడిపోయిన తర్వాత వదిలేస్తారు అనుకున్నారు, వి గేవ్ ఎ ఫైట్, అన్నీ బాగానే ఉన్నాయి, వినడానికి బాగుంటుంది, ఇట్ ఇస్ అ నైస్ థింగ్ ఆల్సో. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఆర్సీబీ దగ్గర ఉంటుంది, లేదంటే కనుక పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ షాటర్ ఇది. డీకే అలా ఆడకుండా ఉండుంటే ఆర్సీబీ దీని నుంచి కోలుకునే వాళ్ళు కాదు, అది రాసి పెట్టుకోండి. డీకే అలా ఆడాడు కాబట్టి ఒక రెట్టింపు, ఒక హోప్ అనే మాట అన్నాను కానీ, అరే మనం ట్రై చేయాలి కదా, పెద్దవాడు ట్రై చేస్తున్నాడు మనం ట్రై చేయాలి కదా అని యంగ్స్టర్స్ అందరికీ ఒక ఆలోచన వస్తుంది. మ్యాచ్ నుంచి పక్కన పెట్టిన సిరాజ్కి కానివ్వండి, అల్జరీకి కానివ్వండి, ఇంకెవరెవరైతే పక్కన కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హోప్ ఉంటుంది, రైట్, ఐ కెన్ డూ బెటర్ అని. సురేష్ ప్రభుదేశ్ ఎవరికైతే గేమ్ అనేది రాలేదు వాళ్ళందరికీ ఇంకా బెటర్గా కనిపిస్తుంది. సౌరవ్ని తీసుకొచ్చారు, అతను వెంటనే అవుట్ అయిపోయాడు వాళ్ళు. సో సమ్ ఆఫ్ దట్ టీమ్ వాజ్ నాట్ డూయింగ్ వెల్, ఆ టీమ్ అనేది అసలు కుదురుకోవట్లేదు, ఆ టీం అనేది ఎన్ని కాంబినేషన్లు చేసినా వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ దీనివల్ల ప్రతి మ్యాచ్లో మార్పులు చేయడం కూడా ఆ టీంకి సరికాదు. ఒక టీం ఫిక్స్ చేసి 4 మ్యాచ్లు ఆడాలి ఇంకా, సో ఇంకా వాళ్ళు ఉన్న ప్రతి మ్యాచ్ గెలవాలి వాళ్ళు కనుక ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే. గెలాస్ 6 ఒకటే గెలిచారండి, హోమ్ గ్రౌండ్ వాళ్ళకి ఎప్పుడు ఫోర్ట్రెస్ కాదు, ఈసారి కూడా బాగా పరుగులు ఇచ్చేస్తున్నారు, సో దే హ్యావ్ టు ప్లే బెటర్. ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడడం, ఎస్ఆర్హెచ్ పాయింట్ ఆఫ్ వ్యూలో T20 హిట్టింగ్ అంటే ఏంటో చూపిస్తున్నారు. T20 హిట్టింగ్ అంటే ఐపీఎల్లో ఎలా ఉండాలో ఒక ప్లాట్ఫామ్ సెట్ చేస్తున్నారు. భారీ స్కోర్ల మధ్య కూడా ఎక్కడో అక్కడ 2 ఓవర్లు వస్తే మ్యాచ్ని ఎలా గెలవచ్చనేది 2వ సారి చూపించారు. ముంబై ఇండియన్స్కి అగేన్స్గా 240 రన్స్ ఇచ్చారు, బట్ అక్కడ కూడా 3 ఓవర్లు డిడ్ ద థింగ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఇక్కడ కూడా మధ్యలో 4 ఓవర్లు 6th నుంచి 10th దాకా 4 ఓవర్లు 118-19 పంపించేసి ఇంకా అక్కడి నుంచి కొట్టడం ఇంపాసిబుల్. 14-15 అయితే కొట్టగలవని ఆర్సీబీ చూపిస్తుంది, 18 అక్కడి నుంచి కొట్టాలి. సో ఎస్ఆర్హెచ్ కావాల్సిన టీం కుదురుకుంది, వాళ్ళకి కావాల్సిన బ్యాలెన్స్ వచ్చేసింది, వాళ్ళు ఏమీ చేంజ్లు చేయట్లేదు. అండ్ అందులోనూ ఇక్కడ మీకు అభిషేక్ శర్మని చూకోవరు, షాబాజ్ని చూకోవరు లాగే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళ బౌలర్స్లో ఒకరికి బ్యాడ్ డే అనేది ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎక్కడో అక్కడ ఎవరికో ఒకరికి బ్యాడ్ డే వస్తుంది. అండ్ ఇలాంటి బౌలింగ్ ఒక నైట్ మేర్ లాంటి పిచ్చర్ మీద ప్రతి ఒక్క బౌలర్కి బ్యాడ్ డే, బట్ అందులోనూ వాళ్ళకి వికెట్లు ఎత్తుకోవడం అనేది అర్థమవుతుంది. క్యాప్టెన్సీ పరంగా చూసుకుంటే కమిన్స్ హ్యాడ్ ఇట్ కవర్డ్ ఫుల్లీ, 240 పార్ అన్నాడు, దానికి ఇట్లా వేస్తే బాగుంటుంది అన్నాడు, అలాంటి బౌలింగ్లో వేయగలిగాడు అండ్ చాలా షార్ప్గా కూడా కనిపిస్తూ వచ్చాడు. సో కమిన్స్ అదరగొడుతున్నాడు, హెడ్ మామూలుగా ఆడట్లే, హెడ్ రిస్క్ తీసుకున్నాడు, వాళ్ళు కూడా రిస్క్లు కనిపిస్తాయి, ఇవాడు రన్లు అంతే బాగా వచ్చాయి. క్లాసన్ బాగా కొడుతున్నాడు, అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నాడు, సమర్థ ఆడేస్తున్నాడు, మార్క్రమ్ ఆడేస్తున్నాడు, టెల్మి వన్ ప్లేయర్ వాజ్ నాట్ ప్లేయింగ్, ఉనాది కట్ అనకండి, అతను కూడా 2 మ్యాచ్లు గెలిపించాడు. సో అందరూ బాగా ఆడి గెలిపిస్తున్నారు ఎస్ఆర్హెచ్, నేను అందుకే ఆ టీం స్ట్రాంగ్గా కనిపిస్తాను. కొంతమంది అనొచ్చు అరే ఇంత భారీ స్కోర్ కొట్టి పాతికతోనే నాకు గెలిచింది అని, రజా అది చిన్నస్వామి, చిన్నస్వామిలో పాతికతో గెలిచారంటే ఇది పెద్ద విక్టరీ, అది అర్థం చేసుకోవాలి. కొంతమంది ఆలోచన ఏంటి అంటే కనుక నెట్ రన్ రేట్లో సిఎస్కేని బెటర్ చేయొచ్చు కదా, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు కదా, సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు కదా, ఇలాంటి ఆలోచనలు కనిపిస్తాయి.
బట్ చిన్నస్వామి అనే వికెట్ మీద మీరు నెట్ రన్ రేట్ గురించి ఆలోచించారు, మీరు 2 పాయింట్స్ గురించి ఆలోచిస్తారు. దెర్ ఆర్ అదర్ మ్యాచెస్ వే యూ కెన్ విన్ బిగ్, అది పిచ్చిల బట్టి కానీ వీటి బట్టి కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి. 277 కొట్టి తక్కువ మార్జిన్తో ఓడిపోయారు, 287 కొట్టి తక్కువ మార్జిన్తో ఓడిపోయారు. ఇదేం బౌలింగ్ అనకండి, ఆ బౌలింగ్ చెన్నై సైలెంట్ చేసింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ బౌలింగ్లో 3 ఓవర్లు ముంబైని ఆపేసింది, ఇక్కడ 5 ఓవర్లు ఆర్సీబీని ఆపేసింది, భారీ భారీ హిట్టర్లు ఉన్న టీం వాళ్ళని ఆపేసింది, అది గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ యూ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఆఫ్. అండ్ పంజాబ్లో కూడా బాగా బౌలింగ్ చేశారు, లాస్ట్లో కొట్టారు క్యాచ్లు డ్రాప్ అయ్యి వాళ్ళ దగ్గర బాగా బౌలింగ్ చేశారు, ఆ టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. సో ఎస్ఆర్హెచ్ ఈజ్ వెరీ మచ్ ఆన్ ఇట్స్ వే, టీం కుదురుకుంది, టీం చాలా బాగుంది. ఈ మొమెంటమ్ ఫేజ్లో కూడా మంచి విక్టరీలు వచ్చాయి, హోమ్ విక్టరీలే కానీ ఈ రెండు మంచి విక్టరీలు కూడా వచ్చాయి. చాలా చాలా స్ట్రాంగ్గా ముందుకు పోతామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు, అండ్ దే లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఆర్సీబీ వెల్ ట్రైడ్, దినేష్ కార్తిక్ టేక్ ఎ బౌ, బట్ ట్రావిస్ సెట్ క్లాసెన్ ఇదా క్యా తువీ ఖేలే తుమ్ లోగా, మీరేమనుకుంటున్నారు?